ఆ రౌడీని చంపింది స్టాలినే అంటావా? ఆ రోజు అసలు ఏం జరిగిందో చెప్పు. మేము అక్కడికి వెళ్ళేసరికి స్టాలిన్ గారు రాజు కొట్టుకుంటున్నారు. మేము విడదీశాం. మా పోలీసులు స్టాలిన్ గారిని తీసుకెళ్లిపోయాక దాహం వేసి అడిగితే రాజుకు నేను నీళ్ళిచ్చాను. అతను తాగాడు. అతను అప్పటికే చనిపోయి ఉంటే నీళ్లు తాగిండేవాడు కాదు కదండి. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. నమస్కారం అయ్యా, సిటిజన్ ఆఫ్ ఇండియా. నువ్వా? నన్ను చూడ్డానికి ఎవడో మగాడొచ్చాడు అనుకున్నాను. అంటే నేను మగాడిని కానా? కాదు, అందుకే వెనక దెబ్బ తీసావు, వెన్నుపోటు పొడిచావు, నన్ను జైలుకు పంపానని విర్రవీగుతున్నావు. జైల్లో పడ్డా నీకింకా పొగరు తగ్గలేదే? పైటన్నంతకాలం న్యాయం, ధర్మం, చట్టం అంటూ ఎగిరిగిరి పడ్డావు. నీ న్యాయం నిన్ను అరెస్టు చేసింది, నీ ధర్మం నీకు జైలు శిక్ష వేసింది, నువ్వు గొంతు చించుకుని కేకలు వేసే ఆ చట్టం ఎవరి చుట్టవో ఇప్పుడు నీకు అర్థమైందట్రా, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఒరేయ్, నిప్పుని మూటగట్టుకుని నిలుగుతున్నావు, అది ఎప్పుడైనా నిన్ను కాల్ చేస్తుంది. న్యాయం, ధర్మం, చట్టం కలిసి నిజాయితీ, అండ్ దట్ ఇస్ స్టాలిన్, వన్ మ్యాన్ ఆర్మీ. అవన్నీ చేతకాని వాళ్ళు చెప్పే మాటలు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాలాంటి వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. మధ్య మధ్యలో నీలాంటి కలుపు మొక్కలు పెరుగుతున్నాయి, వీళ్ళు చూసుకుని కూలీలు పెట్టి వాటిని ఏరిపారేస్తాం. ఉన్నారా? కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా చాలా మంది ఉన్నారు. గడ్డి తిని పెళ్లాన్ని గద్దెనెక్కించి కుడి చేతుల్లో పార్లమెంట్ ని, ఎడం చేతుల్లో అసెంబ్లీని, బ్యాక్ పాకెట్ లో మినిస్టర్స్ ని పెట్టుకుని గూండాల పహరాలో విచ్చలవిడిగా తిరిగే నీలాంటి ఆంబోతులు చాలా మంది ఉన్నారు. కానీ ఆ ఆంబోతుల కొమ్ములు విరిచే శక్తి ఈ చేతులు. ఏమిట్రా నీ ధైర్యం, ఎందుకు నీకు అహంకారం? ఫోన్లు పెట్టినంత మాత్రాన పులి పిల్లి అవుదరా? నా మనోధైర్యం హిమాలయం, అంకిపుల్ల గీతి హిమాలయాన్ని కరిగించలేరు. నేను ఉమ్మేస్తే ఆ ఉమ్ముకి నీలాంటి అవినీతి పనులు కొట్టుకుపోయారా? అది నా దమ్ము, అది నా గుండె ధైర్యం. మర్చిపోయావా? సాక్ష్యం కావాలా? పొదటూరు బస్టాండ్ లో జోబు కొడుతుంటే నా లాఠీ దెబ్బలకి విరిగిపోయిన నీ ఎముకల్ని అడుగు, అవి చెప్తాయి నా దమ్మెంతో. మర్డర్ కేసులో విరిగిపోయిన నీ మోకాల్ని అడుగు, అవి చెప్తాయి నా గుండె ధైర్యం ఎంతో. నీ కాల్లో ఉన్న ఒక్కొక్క స్టీల్ జాయింట్ కిర్రు కిర్రు అన్నప్పుడల్లా నీ గుండెల్లో స్టాలిన్, స్టాలిన్ అని ప్రతిధ్వనిస్తుందని నాకు తెలుసు. ఏంటి కంగారు పడ్డావా? కంగారు నాకు కాదురా, నీకు పుట్టిస్తాం. నా పవర్ ఏమిటో నీకు చూపిస్తానని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. నేను మినిస్టర్గా అపాయింట్ అయ్యాను. నా పదవీ స్వీకార ముహూర్తము, నీ చావు ముహూర్తం ఒకేసారి ఏర్పాటు చేశాను. నీ పెళ్ళానికి తెల్ల చీర నా చేతుల మీదుగా ఇస్తున్నానరా. ఇందాకేమన్నావు? నా మనోధైర్యం హిమాలయం అన్నావు. నీ మనోధైర్యానికి చితి పేర్చి కాల్చేసి ఆ మనోధైర్యాన్ని, ఆ చిత్తాభస్మాన్ని ఆ హిమాలయాల్లోనే కలిపేస్తాను. మా ఆవిడకు తెల్ల చీర ఇచ్చే ఛాన్స్ నీకు లేదురా, ఎందుకంటే ఆ బంధాన్ని ఎప్పుడో తెంచేసుకున్నాను. కానీ కానీ ఇప్పుడు నువ్వు చంపకపోతే నీ ఆవిడకి తెల్ల చీర నేను మీరా గురువు గారు జైల్లో కటకటాలు ఎందుకు పెడతారో ఇప్పటికి అర్థమైందండి. అవి గాని అడ్డు లేకపోతే ఈ పాటికి ఇక్కడే మీ మీద మేము తెల్లగుడ్డ కప్పుండేవాళ్ళు. కర్మభూమి, మన కర్మభూమి, చేసేది వాడే, చేయించేది వాడే, మనం నిమిత్త మాత్రం అంటూ నిర్వీర్యంగా, నిస్తేజంగా బతుకుతున్న మనుషులున్న కర్మభూమి. అవును, మనుషులు. కాళ్ళు, చేతులు, చీము, నెత్తరు, రోషం, పౌరుషం, మానం, మగతనం ఉన్న ఈ మనుషులు మాత్రం చెత్త బొమ్మల్లా, చెక్క బొమ్మల్లా బతికేస్తున్నారు. వాయ్! ఎందుకు? ఎందుకంటే కర్మభూమి, ఇది మన కర్మభూమి. తెల్ల తెల్ల
గురుగారు ఇది అస్సలు బాగాలేదనే. ఏంట్రా మీసమా? మీసం కాదనే నివాసం. మీరు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ పాత కొంపలేనండి దుకాణం మార్చండి. మర్దర్లకి మంత్రి పదవులకి అచ్చొచ్చే నిల్లురా ఇది. కనిపించిన ల్యాండ్ నల్లా కబ్జా చేయొచ్చు గాని కట్టుకున్న ఇంటిని మాత్రం కాటికి పోయేదాకా వదిలిపెట్టకూడదు. అంతగా సీఎం అయితే అప్పుడు చూద్దాం లేరా. ఈ ఫేజ్ గా ఆశీని కూడా ఏంట్రా? అదేనండి మీరు చెప్పిందే కరెక్ట్ అంటున్నానండి. నానా పోలీస్ ఆఫీసర్ ప్రసాద్ వస్తున్నాడు. రావయ్యా ప్రసాద్ రా. నమస్తే సార్. అవుట్. ఇదిగో ప్రసాద్ నువ్వు రోజుకో గంటైనా స్టేషన్ లో పనిచేయవయ్యా బాబు. నిన్నిలా అస్తమానం నా ఇంట్లో చూస్తే నేను పోలీసు వాళ్ళని లీజుకు తీసుకున్నానని అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీ ముందు ధర్నా చేస్తారు. ఇది అయ్యగారికి రాజకీయం వంట పట్టిందని చెప్పడానికి స్మాల్ ఎగ్జాంపుల్. ఇక నుంచి పోలీసుల్నే కాదు బాంబుల్ని కూడా ఇంట్లో ఉంచుకోకూడదని నిర్ణయం తీసుకున్నా. ఇన్స్పిరేషన్. ఒకవేళ అదుపు తప్పి బాంబులు ఇంట్లోనే పేలితే నా రాజకీయ జీవితం ఖరాబైపోదు? మీ పొలిటికల్ జీవితం కాదు, నా పోలీసు ఉద్యోగమే పోయేటట్టుంది. పోతే పోనివయ్యా, బోర్డు ఉద్యోగం. హాయిగా నువ్వు కూడా మా నాన్నలా పాలిటిక్స్ లో చేరిపో. పైగా ఇది ఐఏఎస్ లు ఐపీఎస్ లు పాలిటిక్స్ లో చేరిపోతున్న సీజన్. డ్రైవర్ లాగ్. అబ్బా ఊరుకోండి మీరు, స్టాలిన్ నిర్దోషిగా విడుదలయ్యాడు, ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాడు. ఆ సంగతి నాకు తెలుసు. అప్పుడు మీకనే తెలిసింది ఎక్స్పీరియన్స్. రాజకీయ నాయకులకు లోకల్ ఆకాశవాణి ప్రైవేట్ దూరదర్శన్ ఛానళ్లు ఉంటాయ్యా, లేకపోతే ఈ రాజకీయ జోదంలో అడవుల పాలైపోతాం. నువ్వేం టెన్షన్ పడకు, నా రాజకీయాన్ని అడ్డు పెట్టి నిన్ను నీ ఉద్యోగాన్ని కాపాడుతాను. వాడు నిన్నేం పీకలేళ్ళేపోవయ్యా. ఎవరనుకుంటారా స్టాలిన్ గారు? నమస్కారం సార్. ఆయనకి స్వాగతం చెప్పాల్సింది చేతులు పట్టుకుని కాదా, చేతులు కట్టుకుని. ఏం సార్ ఇదంటూ నా ఎదురుగా వాడికి మర్యాద ఇస్తావా? అటు నా శత్రువురా? అబ్బా అది కాదండి, ఆయన మీ శత్రువే. కానీ ఇప్పుడు మీరు మామూలు సీతయ్య కాదు, మినిస్టర్ సీతయ్య. అనాసరంగా బీపీ పెంచుకోకండి, పెంచుకున్నారనుకో ఏక దినిగా మినిస్టర్ అయిపోతారు. జైలుకు వచ్చాలంటే శిఖండిలో దాక్కున్నావేంట్రా, బయటకు రా. వాడు నోరు చేసుకుంటుంటే నేను చేయి చేసుకోలేదనుకో చేతగాని వండిపోతాను రా. అయినా పర్వాలేదండి. ఏంట్రా మాట పడిపోయిందా, రోషన్ చచ్చిపోయిందా? వాడు తిడుతున్నాడు రా. తుడిచేసుకోండి రారా, తేల్చుకుందాం. కళ్ళు మూసేసుకోండి. ఏంటయ్యా నువ్వు మరీ అన్పార్లమెంటరీగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఆయన మన క్యాబినెట్ మంత్రి. ఏం తెలుసు మంత్రి అయ్యాడ్రా? ఓటర్ల సంఖ్య తప్ప ఓటర్ల సమస్యల గురించి తెలుసా? ఒంటి మీద కద్దల బట్టలు వేసుకోవడం తప్ప నిలువు గంటల్లో దిగి పేగుల్ని నూలు పోగులుగా నేసే నేత కార్మికుల కష్టాల గురించి తెలుసా? మూడు పోట్ల అన్నం తినడం తప్ప ఆరుగాల కష్టించే అన్నదాత బాధల గురించి తెలుసా? ఏరియాకో ఇల్లు కట్టించుకోవడం తప్ప ఇటుక ఇటుక పేర్చి పిడికిళ్లను పిల్లర్లుగా మార్చి బిల్డింగ్లు కట్టే కన్స్ట్రక్షన్ స్కూలులకు జరుగుతున్న శ్రమ దోపిడి గురించి తెలుసా? జాతీయ గీతం రాసిందెవరో తెలుసా? దానికి బాణి కట్టిందెవరో తెలుసా? ఇండియాకి ఎల్లరో తెలుసా? రాష్ట్రానికి సరిహద్దులు తెలుసా? ఏం తెలుసు మంత్రయ్యాడ్రా?